సిడ్బీ గురించి మనం నేర్చుకునే సిడ్బీ 1990 ఏప్రిల్ 2వ తేదీన మనకు ఏమి ఏర్పడిందంటే సిడ్బీ. ఈ సిడ్బీ అనేది ఏర్పడడం జరిగింది. ఎప్పుడు ఏర్పడిందండి ఈ సిడ్బీ? 1990 ఏప్రిల్ 2వ తేదీన ఈ సిడ్బీ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, సిడ్బీ అనగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఏర్పడిందంటే లక్నోలో ఏర్పడడం జరిగింది. ఓకే అండి, ఈ సిడ్బీ ఎప్పుడు ఏర్పడింది? 1990 ఏప్రిల్ 2వ తేదీన ఏర్పడడం జరిగింది. ఎక్కడంటే లక్నోలో. అయితే ఐడ్బీ ఇది సిడ్బీ మనకేందంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 100% వాటాతో స్థాపించింది. అది ఐడిబిఏ 100% వాటాతో ఈ సిడ్బీ అనేది స్టాప్ చేసింది. అయితే చిన్నతర పరిశ్రమలకు రుణాలు ఇచ్చే శిఖరాగ్ర సంస్థ అయితే ఇది, అది ప్రత్యక్షంగా ఇవ్వదు. అయితే ఈ సిడ్బీ అనేది అంటే స్మాల్ ఇండస్ట్రీస్, ఈ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లక్నో ఏర్పడింది కదా 1990 ఏప్రిల్ 2న. ఇది చిన్నతర పరిశ్రమలకు రుణాలు ఇస్తుంది, రుణాలు ఇచ్చే శిఖరాగ్ర సంస్థ, అయితే డైరెక్ట్గా ఇవ్వదు. ఓకే, నెక్స్ట్ 1997 ఐఐబిఐ 1997 ఐఐబిఐ ఏర్పడింది, అంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడంటే కలకత్తాలో ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కలకత్తాలో ఏర్పడడం జరిగింది. అదే 1997 పేరు అయితే ఏంటంటే మనకు ఇది సంబంధించిన ఈ 1997లో మనకైతే ఐఐబిఐ అని మాట్లాడుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఈ ఐఐబిఐ అనేది 1997 ఏర్పడింది, కానీ దీని పేరు ఫస్ట్ ఏ విధంగా ఉండిందంటే ఐఆర్బిఐగా ఉండింది. అంటే ఐఆర్బిఐ అనగా అర్థం ఏంటంటే ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఏంటంటే 1985 ఏర్పడింది. ఈ 1985 ఏర్పడితే దానిని ఈ 1997లో ఐఐబిఐగా మార్చారు, అంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు కలకత్తా. తర్వాత మనం అనేది మాట్లాడుకుంటే నెక్స్ట్ బ్రిటిష్ వారు మన దేశంలో ప్రవేశపెట్టిన ఈ పరిశ్రమల గురించి మనం మాట్లాడితే నెక్స్ట్ ఫస్ట్ వన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. మనకు పారిశ్రామిక విప్లవం అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఈ వస్త్ర పరిశ్రమలతోనే స్టార్ట్ కావడం జరిగింది. ఓకే, ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఏంటంటే ఈ పరిశ్రమ మనకు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీతోనే స్టార్ట్ కావడం జరిగింది. అయితే ఇంగ్లాండ్లో ఈ లాక్షేర్ అండ్ మాంచెస్టర్స్ ఏంటంటే ప్రఖ్యాతి చలచలా పొందాయి ఇంగ్లాండ్లో. తర్వాత మనకు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నూలు మిల్లు ఏందంటే 1818 కలకత్తా సమీపంలో గల పోర్ట్ గ్లోస్టర్ ఇండియాలోనే ఇది ఫస్ట్ నూనె మిల్లు. ఓకే అండి, ఈ 1818 కలకత్తా సమీపంలో గల పోర్ట్ గ్లోస్టర్స్ ఇండియాలోనే ఫస్ట్ నూనె మిల్లు అనేది ఇది ఏది 1818 కలకత్తా సమీపంలో పోర్ట్ గ్లోస్టర్లో ఇండియాలో ఫస్ట్ నూనె మిల్లు. తర్వాత 1850 నుంచి 54 మధ్య బెంగాల్ నుండి ముంబైకి అనేది పరిశ్రమ అనేది మారింది. ఓకే అండి, ఈ కలకత్తా అంటే బెంగాలే కదా, అంటే ఈ విధంగా ఏర్పడింది ఎప్పుడు? ఫస్ట్ నూనె మిల్లు 1818, కానీ 1850 నుంచి 54 ఇదేంటంటే దానికోసం ఏం చేసినంటే ఆ పరిశ్రమను తయారు చేసి మార్చడానికి అంత టైం పట్టింది. అంటే 1850 నుంచి 54 ఆ బెంగాల్ నుండి ముంబై పరిశ్రమ మారింది. తర్వాత ఈ పరిశ్రమ అనేది 1888 అహ్మదాబాద్ సూరత్కి అంతా మొత్తం విస్తరింపజేశారు. మన ఏపీ గురించి మనం మాట్లాడితే 1906 ఏపీలో మొదటి నూలు మిల్లు తూర్పుగోదావరి జిల్లా పందలపాక. ఓకే అండి, ఈ మనకేందంటే ఈ నూనె మిల్లు గురించి మనం మాట్లాడితే మన రాష్ట్రం అనేది ఈ 1906
1906 ఏపీలో మొదటి నూనె మిల్లు అనేది తూర్పుగోదావరి జిల్లా పందలపాకలో కలదు. అయితే రెండవ మిల్లు అనేది ఎక్కడ కలదంటే అనంతపురం జిల్లా రాయదుర్గం. తర్వాత మనకు ఏంటంటే 1970 ముంబై కేంద్రంగా కాటన్ కార్ఫ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి, ఈ 1990 ఈ ముంబై కేంద్రంగా కాటన్ కార్ఫ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కాటన్ కార్ఫ్ ఆఫ్ ఇండియా రైతు నుండి పత్తి కొనుగోలు చేసి నూనె మిల్లులకు విక్రయిస్తుంది. ఓకే అండి, తర్వాత 1980-85 తీవ్ర సంక్షోభం ఏర్పడింది. 1980-85 అనేది ఏర్పడడం జరిగింది. ఓకే అండి, తర్వాత మనకేంటంటే ఈ 1982 దత్త సామంత్ యొక్క నేతృత్వంలో 2.5 లక్షల మంది కార్మికులు బొంబాయిలో ఒక సంవత్సరం పాటు స్ట్రైక్ చేశారు. ఏంది ఈ కార్మికులు దాని మీద అంటే కార్మికులు బొంబాయిలో మొత్తం. తర్వాత 1986 ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఐడిబిఐ ద్వారా పురాతన యంత్రాల స్థానంలో నూతన యంత్రాలు కొనుగోలు చేయుటకు ఒక నిధి ఏర్పడేశారు. ఏ నిధి అంటే అది టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్. ఇప్పుడు ఏంటంటే 1982 దత్త సామంత్ యొక్క నేతృత్వంలో దండ చేశారు శాలరీస్ ఇవ్వలేదని. ఎందుకంటే వివికాలని మనకి ఈక్విప్మెంట్స్ అనేది పాత వాటిలో కొత్తది వాటి వాడితే ఆటోమేటిక్గా మనకు ఉత్పత్తి అనేది ఎక్కువ పెడుతుంది, లాభాలు అనేది వస్తుంది. అందుకోసం దీనికోసం ఏం చేసినంటే ఈ 1986 ఐడిబిఐ ద్వారా పురాతన యంత్రాల స్థానంలో నూతన యంత్రాలను కొనుగోలు చేయటకు ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ అనేది ఏర్పాటు చెందింది. ఓకే అండి, తర్వాత తమిళనాడు తిరుపూర్ వద్ద దేశంలో మొదటి వస్త్ర పరిశ్రమల ప్రత్యేక ఆర్థిక మండలి అనేది ఏర్పాటు జరిగింది. అంటే ఒక ప్రత్యేక ఆర్థిక మండలి ఎక్కడ ఏర్పాటు చేయింది, మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్ తమిళనాడులోని తిరుపూర్ వద్ద ఏర్పాటు చెందింది. ఓకే అండి, తర్వాత ఏపీలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద గల బ్రాండిక్స్ అప్పిరిల్ పార్క్ అనేది మనకనే పరిస్థితి. ఒకండి, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద బ్రాండిక్స్ అప్పిరిల్ పార్క్ అనేది మనకనే ప్రసిద్ధి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలండి. ఆ పార్క్ అనేది మనకు అప్రిల్ పార్క్ ఎక్కడ ఉందండి దాని పక్కన. తర్వాత నెక్స్ట్ జనుము పరిశ్రమ అంటే జూట్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఈ జూట్ ఈ జనుము ఉత్పత్తిని మనకు ఎక్కువ ఫస్ట్ ఇది బ్రిటన్లో బాగా ఉత్పత్తి చేశారు. తర్వాత భారత్లో అభివృద్ధి చేసిన రెండవ ఆధునిక పరిశ్రమ ఏంటంటే మనకి ఇది కూడా అంటే మన జనుము ఉత్పత్తి ఏంటంటే బ్రిటన్లో బాగా చేశారు. బ్రిటన్ తర్వాత మనకు భారత్లో అభివృద్ధి చేసిన రెండవ పరిశ్రమ ఇదే. జూట్నే మనం ఏమని అందురంటే గోల్డెన్ ఫైబర్ అని అంటాం. సరే, 1855 కలకత్తా సమీపన గల రిషార్ వద్ద అంటే కలకత్తాలో మొట్టమొదటిసారిగా జూట్ మిల్ ఈ జూట్ మిల్ కలకత్తా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఓకే అండి, 1855 కలకత్తా సమీపన ఈ రిషార్ వద్ద మొదటి జూట్ మిల్ కలకత్తా కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో మొదటి మిల్లు ఎక్కడ కలదంటే జనుము పరిశ్రమకు సంబంధించింది విజయనగరంలో కలదు. అదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే భారత ప్రభుత్వం కలకత్తా కేంద్రంగా జూట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా ఏర్పడేసింది. అయితే 2010 కలకత్తా కేంద్రంగా నేషనల్ జూట్ బోర్డు కూడా ఏర్పడేసింది. ఓకే అండి, మరి కలకత్తా కేంద్రంగానే జూట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏర్పడేసింది. అంటే మనకేంది ఈ జూట్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఈ నేషనల్ జూట్ బోర్డు అండ్ జూట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ, కలకత్తా. ఓకే, నెక్స్ట్ పంచదార పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీ. ఈ షుగర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే మనకు 1824 ఆసియాలోని మొదటి మిల్ ఏంటంటే ఒడిస్సాలోని అస్కా. అంటే ఈ పంచదార పరిశ్రమ లేదా షుగర్ ఇండస్ట్రీ అనేది ఈ 1824 ఆసియాలో మొదటి మిల్లు అనేది ఒడిస్సాలోని అస్కా. తర్వాత 1904 అయితే బీహార్లోని సారాన్లో కూడా ఏర్పడేశారు పంచదార పరిశ్రమ. బీహార్లోని సారాన్ అనే ప్లేస్లో ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. ఓకే.
తర్వాత ఏపీలో మొదటి మిల్లు అంటే మనకు పంచదార మిల్లు పరిశ్రమ అనేది ఎక్కడ అంటే విశాఖపట్నంలో వేటికొప్పాక ఇక్కడ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన తణుకు వద్ద గల ఆంధ్ర సుగర్స్ అనే వాటిల్లో రాకెట్ ఇంధనాన్ని కూడా తయారు చేస్తారు. ఓకే అండి, ఈ పంచదార పరిశ్రమ గురించి మనం మాట్లాడితే షుగర్ ఇండస్ట్రీ గురించి 1874లో ఆసియాలోనే మొదటిగా మిల్లు మనకి ఎక్కడంటే ఒడిశాలోని ఆసికా లేదా ఆసికా, అయితే 1904లో బీహార్లోని సారాను, అయితే ఏపీలో మొదటి మిల్లు విశాఖపట్నంలోనే ఏంటంటే ఏటి కొప్పాక. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద గల ఆంధ్ర షుగర్స్లో రాకెట్ ఇంధనం నుంచి తయారు చేస్తారు. అయితే 1930 పంచదార ధరను నియంత్రించుటకు షుగర్ టారిఫ్ బోర్డు అనేది ఏర్పడేశారు. అంటే ఈ 1930 ఏం చేశారు, 1930లో ఈ పంచదార ధరలు నియంత్రించేందుకు షుగర్ టారిఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేయబడింది. ఏంటంటే షుగర్ టారిఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 60% మిల్లులు అనేది సహకార సంఘాల ద్వారా నిర్వహించబడతాయి. ఈ 50% మిల్లులు అనేవి సహకార సంఘాల ద్వారా నిర్వహించబడతాయి. తర్వాత మనకేందంటే 2012లో వీటిపైన మనకేందంటే మిల్లు సంబంధించిన పరిశ్రమల పైన ఒక కమిటీ చేశారు. ఎవరి కమిటీ అంటే రంగరాజన్ కమిటీ. 2012లో సి రంగరాజన్ కమిటీ యొక్క సిఫార్సులు ఏం చేసిందంటే 10% అనేది లెవీ విధానం రద్దు చేయాలన్నారు. తర్వాత మనకు 10% లెవీ విధానం రద్దు చేయాలన్నారు. తర్వాత 25 కిలోమీటర్ల లోపు ఉన్న రెండు మిల్లు ఉండకూడదు. అంటే ఒక 20 కిలోమీటర్ ఒక మిల్లు ఉండాలి, తర్వాత మళ్ళీ మీ ఏరియా ఉండొచ్చుకోవచ్చు. 20 మిల్లు లోపల ఒక మిల్లు ఉండదు, 2 మిల్లు ఉండరాదని నిబంధన అనేది తొలగించారు. అంటే ఇంతమంది ఎలా ఉండిందంటే 20 కిలోమీటర్లు ఏంటంటే ఆ 20 కిలోమీటర్ల వరకే ఉండాలి, తర్వాత ఇండస్ట్రీ అక్కడ 2-3 ఉండకూడదు, ఆ 20 కిలోమీటర్ సరౌండింగ్ దాటిన తర్వాత ఉండాలి. కానీ అది నిబంధన తొలగించారు. ఏ యొక్క సిఫార్సు మేరకు? సి రంగరాజన్ యొక్క సిఫార్సు మేరకు. ఓకే, తర్వాత ప్రభుత్వం తన బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఈ ప్రభుత్వం అనేది తమ బకాయిలను తక్షణమే చెల్లించాలి. అయితే మిల్లు లాభాన్ని రైతులు పంచాల్సిన అవసరమే లేనే లేదన్నాడు. ఏమన్నాడు? మిల్లు లాభాన్ని రైతులకు పంచవలసిన అవసరమే లేదన్నాడు. తర్వాత సిమెంట్ పరిశ్రమ. ఈ సిమెంట్ పరిశ్రమ అనేది ఏంటంటే మొట్టమొదటిసారిగా 1904 ఇండియాలో మొట్టమొదటిసారిగా చిన్న తరహా మిల్లు ఏది మద్రాస్ పాన పరిశ్రమ అనేది ఏర్పడడం జరిగింది. మద్రాస్ సమీపాన ఏర్పడడం జరిగింది. ఓకే అండి, ఈ సిమెంట్ పరిశ్రమ గురించి మాట్లాడితే 1904 ఇండియాలో మొదటి చిన్న తరహా మిల్లు మద్రాసు సమీపంలో ఏర్పాటైంది. తర్వాత మనం 1912 నుంచి 1913లో గుజరాత్లోని పోర్బందర్ వద్ద ఆధునిక సిమెంట్ కర్మాగారం కూడా ఏర్పడేశారు. అది తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటి సిమెంట్ కంపెనీ విజయవాడ వద్ద గల తాడేపల్లి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మొదటి సిమెంట్ కంపెనీ ఏంది? విజయవాడ వద్ద తాడేపల్లి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఏంటంటే సిమెంట్ పరిశ్రమ గురించి మనం నేర్చుకుంటే ఏంటంటే సిమెంట్ పరిశ్రమ 1904 ఇండియాలో మొట్టమొదటిసారిగా చిన్న తరహా పరిశ్రమ ఏంటంటే సిమెంట్ పరిశ్రమ. ఈ సిమెంట్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ 1913 గుజరాత్లో పోర్బందర్ వద్ద సిమెంట్ ఇది కూడా ఆధునిక సిమెంట్ కర్మాగారం అనేది ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మొదటి సిమెంట్ కంపెనీకు విజయవాడ వద్దగా తాడేపల్లిలో ఏర్పడేశారు. తర్వాత పేపర్ పరిశ్రమ. ఈ పేపర్ పరిశ్రమ అంటే దీనికి సంబంధించిన మనకు పేపర్ పరిశ్రమ 1912 పశ్చిమ బెంగాల్లోని సేరంపూర్ జిల్లా వద్ద మొదటి పరిశ్రమ ఏర్పడైంది. తర్వాత మొదటి ఆధునిక మిల్లు పశ్చిమ బెంగాల్లోని బాలిగంజ పాత్రంలో ఏర్పడ జరిగింది. ఏదంటే ఈ మొదటి ఆధునిక మిల్లు అనేది పేపర్ పరిశ్రమ అనేది ఏర్పడడం జరిగింది. మన తర్వాత మధ్యప్రదేశ్లో నేపాల్ నగర్లో తయారు చేయడం. న్యూస్ ప్రింట్ ఏమో అంటే మనకేందంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఈ మధ్యప్రదేశ్లో ఈ విధంగా ప్రతి ఏది పేపర్ పరిశ్రమ ఉత్త చేస్తారు. అయితే దానికి ఏ ప్రింటింగ్ కావాలి కదా, అంటే మధ్యప్రదేశ్లోనే నేపాల్ నగర్ అనేది మొదటి న్యూస్ పేపర్ ప్రింటింగ్ యొక్క తయారీ కేంద్రము. ఓకే, తర్వాత మనము ఇనుమండు ఉక్కు పరిశ్రమల యొక్క సంబంధించి మనం మాట్లాడితే
ఇనుమండు ఉక్కు. 1830 మద్రాసు యొక్క సమీపంలో పోర్ట్ నోవా, ఈ పోర్ట్ నోవా వద్ద మొట్టమొదటిసారిగా ఇనుము ఉక్కు అనేది ఏర్పడడం జరిగింది. ఇనుము ఉక్కు అనేది ఏర్పడడం జరిగింది ఎప్పుడు? 1830 మద్రాసు సమీపన్న ఈ పోర్ట్ నోవా వద్ద మొదటి ఉక్కు పరిశ్రమ చేయడం జరిగింది. మొదటి ఆధునిక పరిశ్రమ పశ్చిమ బెంగాల్ ఏంటంటే కుల్టీ కూడా ఏది ఇనుము ఉక్కు సంబంధించింది ఏంటంటే మొదటి ఆధునిక పరిశ్రమ ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లోని కుల్టీ. ఓకే. అయితే 1970 జంషెడ్జీ టాటా జంషెడ్పూర్ వద్ద టిస్కోను స్థాపించారు. టిస్కో అంటే అర్థం ఏంటంటే తీసుకోమని కాదు, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఎక్కడంటే జార్ఖండ్లో. అతని యొక్క పూర్తి పేరేంది? దోరబ్జీ టాటా. ఈ దోరబ్జీ టాటా అనేది 1970 జంషెడ్జీ టాటా మనకు జంషెడ్పూర్ వద్ద టిస్కోను స్థాపించాడు, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. అయితే ఈ పశ్చిమ బెంగాల్ బరణపూర్ వద్ద టిస్కో అనేది ఏర్పడడం జరిగింది కంపెనీ మతరాజు చూడండి. కంపెనీ అయితే బరణపూర్ వద్ద ఏర్పడేసారు. బరణపూర్ ఎక్కడ ఉంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అయితే కర్ణాటకలోని మైసూరు సమీపన మైసూర్ స్టీల్ అనేది ఉంది. ఇది కర్ణాటక మైసూరు అంటే కర్ణాటకలోని మైసూరు ప్రాంతాన సమీపన మైసూర్ స్టీల్ అనేది ఉంది. ఆ మైసూర్ స్టీల్ను ప్రస్తుత పేరు ఏ విధంగా మార్చారంటే విశ్వేశ్వరయ్య కంపెనీ స్టీల్. దేనిగా మార్చారంటే విశ్వేశ్వరయ్య ఈ కంపెనీ స్టీల్గా మార్చడం జరిగింది. ఓకే. తర్వాత 1982 మనకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని ఏర్పడేశారు. ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏర్పడేశారు. ఎక్కడ ఏర్పడేశారు అంటే విశాఖపట్నం జిల్లా కేంద్రంగా వైజాగ్ స్టీల్ అనేది మనకు అంటే విశాఖ కేంద్రంగా ఏర్పడి వైజాగ్ స్టీల్కు అనేది ఇది శంకుస్థాపన ఏర్పడింది. అంటే ఇది అనేది విశాఖ స్టీల్ కంపెనీ వైజాగ్ స్టీల్ కంపెనీ ఏర్పడడానికి శంకుస్థాపన కారణం ఏంటంటే ఈ 1982 ఏర్పడిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఓకే. 1990 వంట పాత్రలు తయారు చేసే స్టీల్కు తమిళనాడులో సేలం అనే పరిశ్రమ మీ 1990. తర్వాత 1992 వైజాగ్ స్టీల్ ఉత్పత్తి ప్రారంభించింది. వైజాగ్లో స్టీల్స్ ఉత్పత్తి ప్రారంభించి ఎప్పటి నుంచి? 1992. అయితే మహారాష్ట్ర చంద్రపూర్ వద్ద ఏ స్టీల్స్ ఉన్నాయంటే ఫెర్రో అలాయ్ స్టీల్స్ అనేది ఏర్పడేశారు. తర్వాత మనకేందండి తర్వాత అది దేశంలో అతిపెద్ద ఉత్పత్తిదారు ఎవరంటే సేల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దేశంలో అతిపెద్ద ఉత్పత్తిదారు ఎవరు? సేల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ కంపెనీ ఏంటంటే బొకారో స్టీల్ ప్లాంట్. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ కంపెనీ బొకారో స్టీల్ ప్లాంట్. ప్రైవేట్ రంగంలో అతిపెద్ద కంపెనీ అయితే టాటా స్టీలే. మరియు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ అయితే మనకి ఏంటంటే అర్సెల్లర్ మిట్టల్ అంటే లక్ష్మీ నివాస్ మిట్టల్ అని అర్థం. తర్వాత 1954 హిందుస్థాన్ స్టీల్ కమిటీ కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. ఓకే. ఎలా స్థాపించింది? రూర్కెలా స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది ప్రారంభించింది. అయితే 1973 హిందుస్థాన్ స్టీల్స్ను సెయిల్గా మార్చారు. ఈ సెయిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందుస్థాన్ స్టీల్స్ కేంద్ర స్టీల్స్ నుంచే వచ్చింది. 1954 ఏర్పడిన హిందుస్థాన్ స్టీల్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం స్థాపించి రూర్కెలా స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించింది. ఈ 1973 హిందుస్థాన్ స్టీల్స్ను సెయిల్గా మార్పు చేశారు. సెయిల్ అంటే ఏంది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.